వెల్కమ్ టు మై ఛానల్ విజయ యెరుబండి బ్లాగ్స్. ఈరోజు మనం చామదుంపలు కోడిగుడ్లు కలిపి పులుసు చేసుకున్నాం. చాలా బాగుంటుంది ఇది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. పైగా మనదొడ్లో పండించుకున్న దుంపలు కదా, ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సరే, దానికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం. ఇంకా గుడ్లు ఒక 5 తీసుకున్నానండి, ఒక తీసుకున్నాను. 1 పావు కేజీ ఏమో చామదుంపలు, 2 కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ మీడియం సైజ్ ఇవి 3, అలాగే పచ్చిమిర్చి 1 అనమాట. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం. 1 గంటి ఆయిల్ వేస్తున్నానండి, పెద్ద గంట అనమాట, పడుతుంది ఇది పులుసు కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫస్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇది ఎందుకంటే మాడకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది కూడా మా చెట్టుది ఫ్రెష్ అన్నమాట. అలాగే 1-5 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేస్తున్నానండి. మీరు ఇష్టం లేని వాళ్ళైతే వెల్లుల్లి రెబ్బల్ని స్కిప్ చేసేసుకోండి, కానీ ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి, బాగుంటుంది పులుసులో. ఇలా ఇంకా ఉల్లిపాయ చక్కగా మగ్గిపోవాలన్నమాట. మగ్గి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ వదులుతున్నప్పుడు మనం 1 పావు స్పూను సాల్ట్, పసుపు, అలాగే 1 3 స్పూన్స్ సాల్ట్, అలాగే 1 3 స్పూన్స్ కారం, ఇది మనం తినే ఘాటును బట్టి వేసుకుందాం. ఈ క్వాంటిటీకి అయితే ఇది కరెక్ట్గా సరిపోద్ది, చూసుకోకర్లేదు అసలు. ఇంకా ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా మిక్స్ అయ్యేట్టుగా, ఉల్లిపాయలకి పట్టేట్టుగా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం చామదుంపలు ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. దీనిలో వేస్తే ఏంటంటే ఆ ఉప్పు కారం అంతా కూడా దుంపలకు కూడా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట చక్కగా. ఇప్పుడు ఇలా 1 నిమిషం వేగనిద్దాం. తర్వాత మనం 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా, అది చక్కగా పులుసు పిండుకుని పోసుకుందాం అండి. ఇది మనం తీసుకునేటువంటి కూర క్వాంటిటీని బట్టి అండి. ఇది మీరు ఎంత కర్రీ అన్నా చేసుకోండి, ముక్క మునిగే వరకు చింతపండు పులుసు పోసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఒకసారి మనం ఇంకా గంటి పెట్టకుండా ఇలా తిప్పుకుందాం అండి, ఎందుకంటే అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈలోపు అది కొంచెం ఉడుకుపట్టేలోపు మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి కొద్దిగా లోపల వరకు వెళ్లకుండా చాకుతో ఇలా చందమామ దగ్గర కాకుండా మిగతా ప్లేసుల్లో ఇలా గంటలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ పులుసు అంతా కూడా లోపలికి వెళ్తుంది అన్నమాట. మనం ఎగ్ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి ఇది. ఇప్పుడు ఇదిగోండి పులుసు ఉడుకుపట్టేసింది కదా, ఇంకా మనం ఈ పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసేసుకుందాం. ఇది ఇంకా చామదుంపలు ఒకసారి, గుడ్లు ఒకసారి ఏం ఉడకపెట్టుకోకర్లేదు, 2 కలిపి ఒకేసారి బాయిల్ చేసేసుకోవచ్చు. ఇంకా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కదుపుకుందాం, ఎందుకంటే గుడ్లు అటు ఇటు కూడా మొత్తం పులుసు పడుతుంది అన్నమాట. ఇంకా మనం 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉంది. ఇంకా మనకి ఈ పులుసు కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక 2-3 మినిట్స్ పులుసు అంతా కూడా దగ్గరకు వచ్చే వరకు ఉంచేసుకోండి. నేనైతే ఇంకా ఇలా సరిపోతుంది, నాకు దగ్గరగానే ఉంది. ఇంకొకసారి మొత్తం రౌండ్గా మిక్స్ చేసేసి పెట్టానన్నమాట. ఇప్పుడు ఏంటంటే పొద్దాకా గంటి పెట్టి తిప్పితే ఆ చామదుంపలు ఇవి ఉన్నాయి కదా అంతా కూడా గుడ్లు ఇదైపోతాయి. ఇప్పుడు చిన్న 1 చిన్న స్పూను బెల్లం వేసానండి నేను. మీరు బెల్లం ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి, కానీ పులుసులో చిన్న ముక్క బెల్లం వేసుకుంటే మటుకు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇంకా ఇదేంటంటే మన
మటన్ చికెన్ కర్రీ లాగానే వచ్చేస్తుంది అన్నమాట టేస్ట్ కానీ అంత. ఇంకా ఇంతేనండి, ఈజీగా మనం చాందంపుల గుడ్లు పులుసు చేసుకోవచ్చు. ఇంతేనండి, చామదుంపలు కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వంటని మనం ఈజీగా ఇలా చేసుకుంటే ఏంటంటే, అంటే రాదని కాదు, చామదుంపల గుడ్లు పులుసు ప్రాసెస్ వన్ బై వన్ చేసుకోవడం, అలాగే ఏ పద్ధతిలో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్న దాని గురించి ఇంకా అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన వాళ్ళకి షేర్ చేయండి. ఉంటానండి, బై.